నమస్కారం. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. మంచి పనికి మించిన పూజ లేదు, మానవత్వానికి మించిన సంపద లేదు. మనిషికి మరణం ఉంటుంది కానీ మంచితనానికి మరణం ఉండదు. ఇక తరాలు మారుతున్నాయి, పాత ఫ్యాషన్లు పోయి కొత్తవి వస్తున్నాయి. ఎన్ని వెళ్ళినా మరెన్ని వచ్చినా ఎప్పటికీ నిలిచిపోయే ఎవర్ గ్రీన్ ఫ్యాషనే పదహారణాల పడుచుదనాన్ని చాటే పట్టు పరికిణి ఓణి. మరి లంగా ఓణీల గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఇప్పుడు జ్యువెలరీలో నయా కలెక్షన్ ఏంటో చూద్దాం. హలో అండి, నేను వాణి ఫ్రమ్ కలశ ఫైన్ జ్యువెల్స్ అండి. సో అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. ఎప్పుడు బ్రైడల్ జ్యువెలరీ కాకుండా మనం ఒక్కొక్కసారి సింపుల్గా కాక్టైల్ పార్టీస్కి వెళ్ళినప్పుడు యూస్ చేసుకోవడానికి ఏవైతే బాగుంటాయో అవన్నీ నేను ఈసారి డిజైన్ చేసినవి మీకు చూపిస్తున్నానండి. సో ఇలా చూసినట్టయితే మీకు ఈ నెక్లెస్ అండి ఇది. సో ఇది ఒక సంగీత్ పార్టీకి కానీ మెహందీ పార్టీకి కానీ చాలా బాగుంటుంది. సో ఇందులో మనకు డైమండ్ ఉందండి, 18 క్యారెట్ గోల్డ్ విత్ డైమండ్ ఉందండి. డైమండ్లో కలర్ఫుల్ విత్ రూబీస్ అండ్ ఎమరల్డ్. సో ఇందులో ఏంటంటే రూబీస్ అన్ని ప్రాపర్గా మనకు లైనప్ చేసుండి స్టచ్ చేస్తున్నాయండి. సో దానిపైన మళ్ళీ ఈ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ స్టచ్ చేస్తున్నాయండి. దీని మీద ఇలా చూసినట్టయితే మీకు ఈ స్టడ్డింగ్ అంతా చాలా డిఫరెంట్ వేలో సెట్టింగ్ అండి ఇది. సో మనం జనరల్గా డైమండ్ సెట్టింగ్ అంటే ప్రాపర్గా ఒక ట్రెడిషనల్ డిజైన్ని వాటినే చూస్తూ ఉంటాం. ఇందులో ఏంటంటే ఫ్యూజన్ కలెక్షన్ అనమాట ఇవి. సో కాక్టైల్ పార్టీస్కి ఇవి చాలా ఆప్ట్గా ఉంటాయి. సో ఇప్పుడు మీకు ఇది చూసినట్టయితే దీంట్లో మంచి ప్రాపర్గా మంచి ఎమరల్డ్ గ్రీన్ బాగా కనిపిస్తుందండి, ప్రామినెంట్గా తెలుస్తుంది. అండ్ దాంతోపాటు రూబీస్ ఏవైతే ఉన్నాయో చాలా బ్యూటిఫుల్గా సటిల్గా కలర్ కూడా, రూబీ ఎక్కువ తెలియకుండా, డైమండ్ ఎక్కువ తెలియకుండా, మరి వచ్చేసి ఎమరల్డ్ ఎక్కువ తెలియకుండా సటిల్గా కలర్స్ ఉన్నాయండి. సో ఇది చూసినట్టయితే చాలా కలర్ఫుల్. సో దానికి ప్రాపర్ మ్యాచింగ్ చాంబాలీస్ ఇచ్చామండి. సో దీనికి కూడా లైట్ వెయిట్లో ఉన్నాయి, దీనికి కూడా ఫ్రెంచ్ క్లిప్తో వచ్చాము. సో ప్రాపర్గా ఫ్రెంచ్ క్లిప్ అన్నది ఇచ్చినప్పుడు మనకి ప్రాపర్గా పెట్టుకోవడానికి కన్వీనియంట్గా కూడా ఉంటుందన్నమాట. సో దానికి మ్యాచింగ్ ఒక కాక్టైల్ రింగ్ ఇచ్చామండి. సో ఈ రింగ్ చూసారంటే ఇది 2 ఫింగర్స్కి కలిపి టుగెదర్ రింగ్ అండి. ఇలా చాలా బాగుంటుంది ఇది. ఇది కాక్టైల్స్కి చాలా మంచి లుక్ తీసుకొస్తుంది. సో అలాగా ఈ రింగ్ కాకుండా దీనికి మ్యాచింగ్ చిన్న బ్రేస్లెట్ ఇచ్చామండి. సో ఇలా ఈ ప్రాపర్ సెట్ ఒకటి కాక్టైల్ లుక్తో మనకు మెహందీకి కానీ రిసెప్షన్కి కానీ ఇలా వీటికి చాలా బాగుంటుంది. దిస్ ఇస్ సఫైర్ కాంబినేషన్ అండి. సో ఎల్లో సఫైర్ విత్ బ్లూ సఫైర్ కాంబినేషన్తో 3D డిజైన్ అండి. ఇది చూస్తే మీకు క్లియర్గా పెటల్స్ పెటల్స్ లాగా క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీ పెటల్ కూడా 3Dతో మనకు ఎంబోజ్ అయినట్టు క్లియర్గా ఉంటుందండి ఇది డిజైన్. సో దిస్ ఈవెన్ గోస్ విత్ కాక్టైల్ లుక్ అండి. సో కాక్టైల్లో మనం పోయినప్పుడు ప్రాపర్గా నెక్కి చాలా ప్రాపర్గా కూర్చొని ఇది చాలా అందం వస్తుంది దీంతో. సో దీనికి మ్యాచింగ్ మనకు ఇయర్ రింగ్స్ ఉన్నాయండి. సో ఈ ఇయర్ రింగ్స్ కూడా ఎంత క్యూట్గా ఉన్నాయంటే దీస్ ఆర్ నాట్ జుంకా, దీస్ ఆర్ నాట్ చాంబాలి. సో దీస్ ఆర్ ఇయర్ రింగ్స్ స్టడ్స్ అనమాట, ప్రాపర్గా చెవికి హ్యాంగ్ అవుతాయి. బీడ్స్ కలెక్షన్ అండి. బీడ్స్ కలెక్షన్ నవడేస్ ఈజ్ వెరీ ఇన్, అందరూ కూడా బీడ్స్తో చాలా ఇష్టపడుతున్నారు. సో ఎందుకంటే దీంట్లో మనకు బడ్జెట్ తగ్గుతుంది, ప్లస్ ప్రామినెంట్గా డైమండ్ కూడా హైలైట్ అవుతుంది. సో ఇందులో మీకు డైమండ్ హైలైట్ అవ్వటం ఎందుకు అంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం అంతా గ్రీన్స్ బీడ్స్తో స్ట్రాప్ ఇచ్చాము. సో ఈ డిజైన్ కూడా ప్రాపర్గా తెలుస్తూ ఉంది. అండ్ యాజ్ యూజువల్గా బడ్జెట్ కూడా కొంచెం తగ్గుతుంది. సో దీనికి ఇలాగ మనం టాజిల్స్ ఇచ్చామండి. సో దీస్ టాజిల్స్ ఆర్ వెరీ ఇన్ నవడేస్. సో బాగా బంచ్ ఆఫ్ టాజిల్స్ బాగా ఇలా మనకు హ్యాంగ్ అవుతూ ఉంటే చాలా అందం వస్తుంది. సో దీంట్లో కూడా ప్రాపర్గా గ్రీన్ ఎక్కువ తీసుకున్న సెంటర్లో ఒక చిన్న రూబీ ఇచ్చేసి హైలైట్ చేసాము. సో ఇది ట్రెడిషనల్ వాటికి బాగుంటుంది, కాక్టైల్కి బాగుంటుంది. ఇవి ఏంటంటే 2-in-1. సో మెహందీకి యూజ్ చేయొచ్చు అండ్ యాజ్ యూజువల్గా కాక్టైల్ పార్టీస్కి కూడా యూజ్ చేయొచ్చు ఇది. సో దీంట్లో ఒక చిన్న పర్ల్ కూడా ఇచ్చాము. ఈ పర్ల్ కూడా ఏంటి అంటే మనము కలర్ వైట్ ఇచ్చామండి, ఎందుకంటే పర్ల్ లుక్ ఉండాలి బట్ అవి ప్రామినెంట్గా హైలైట్ అవ్వకుండా ఓన్లీ డైమండ్ హైలైట్ అవ్వాలి అని ఈ పర్ల్స్ వైట్ కలర్లోనే ఇచ్చామండి. సో అందుకు మనకు సెటిల్గా కనిపిస్తూ ఉంది ఇది, చాలా సూపర్గా నీట్గా ఉంటుంది. దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఇచ్చామండి, అవి కూడా సేమ్ కాన్సెప్ట్ అనమాట. సేమ్ కాన్సెప్ట్ విత్ గ్రీన్ బీడ్స్ హ్యాంగ్ చేసి దానికి ఇయర్ రింగ్స్ ఇచ్చాం విత్ స్మాల్ రూబీ.
సో ఇంతసేపు మనము రూబీస్ ఎమరల్డ్స్ చూసామండి. సో రూబీస్ ఎమరల్డ్స్ కాకుండా కోరల్స్ అండి, కోరల్స్ విత్ డైమండ్ అండ్ ఎమరల్డ్. ఇది ఎంత చక్కటి కాంబినేషన్ అంటే కోరల్ నవడేస్ ఈజ్ వెరీ ట్రెండ్. కోరల్ ఏంటంటే మనం ఇంతకుముందు పగడాలు, ఓన్లీ పూజలు ఇలాంటప్పుడే వాడేవాళ్ళము, ఇప్పుడు కోరల్ని కాక్టైల్లో కూడా యూజ్ చేస్తున్నామండి. సో ఇది చాలా న్యూ ట్రెండ్. సో కోరల్స్ ఏంటంటే మనకు ఈ కలర్ ఏదైతే ఉందో కోరల్స్ మనకు 2-3 షేడ్స్లో దొరుకుతాయండి. ఆ షేడ్స్ కూడా ఏంటి అంటే పేస్టల్ కలర్స్ వస్తుంది, డార్క్ కలర్స్ వస్తుంది. సో ఇందులో మనం ఎమరల్డ్ తీసుకున్నందుకు దీంట్లో డార్క్ కలర్ కోరల్ యూజ్ చేసాం మనము. ఈ కోరల్ ఎంత ప్రామినెంట్గా తెలుస్తుంది అంటే ఆ షేప్ కూడా చాలా డిఫరెంట్ షేప్ తీసుకున్నాము. సో ఇది కాక్టైల్ టాజిల్ అండి. సో ఈ కాక్టైల్ని దీన్ని మనము ట్రెడిషనల్గా కూడా యూజ్ చేయొచ్చు, ఎందుకంటే ఇందులో ఎమరల్డ్ విత్ కోరల్ ఉన్నాయి. ఈ కాంబినేషన్ అనేది ఎప్పుడు ట్రెడిషనల్ కమ్ కాక్టైల్ రెండింటికి యూజ్ అవుతుందండి. సో ఒక పార్టీకి మీరు సంగీత్కి అలాంటి వాటికి ఇలాంటిది వేసుకొని వెళ్తే చాలా అందంగా ఉంటుంది. అన్నింట్లో కూడా మీకు కోరల్ చుట్టూ మొత్తం అవుట్లైన్ డైమండ్తో ఇచ్చామండి. సో ఈ అవుట్లైన్ డైమండ్ వచ్చే వరకు కోరల్ బాగా ప్రామినెంట్గా తెలుస్తూ ఉంది. అండ్ ఈ టాజిల్స్ కూడా సటిల్ మోతీ విత్ ఎమరల్డ్ బీడ్స్ ఇచ్చామండి. ఈ ఎమరల్డ్ బీడ్ ఏదైతే ఉందో ఈ కలరే మనకు పైన కూడా యూజ్ చేసాం. సో ప్రాపర్గా పర్ఫెక్ట్ మ్యాచింగ్తో ఇది టాజిల్ ఉందండి. సో ఇది సంగీత్కి కానీ వీటికి ఇలాంటి చిన్న ఫంక్షన్స్కి చాలా బాగుంటుంది. సో ఈ కాక్టైల్ ఇయర్ రింగ్స్లో ఇంకొన్ని డిజైన్స్ అండి విత్ కలర్ఫుల్ బీడ్స్ అండ్ ఆల్. సో ఇవి చూసినట్టయితే వెరీ లైట్ పేస్టల్ కలర్ అండి, లైట్ పర్పుల్ కలర్తో మనకు బీడ్స్ వచ్చాయి. సో అందుకే వీటికి అన్నింటికి మనం బ్లాసమ్ కలెక్షన్ అని ఇచ్చాము పేరు. సో ఇందులో మనం చూసినట్టయితే ఇవి చూసామంటే ఇది డిఫరెంట్ డిజైన్ అండి, విత్ పింక్ సెమీ ప్రీషియస్ స్టోన్తో తీసుకొని మనము డైమండ్ విత్ పర్ల్ ఇచ్చామండి. పర్ల్ పైన ఎంబోజ్ అయి ఉంది. సో ఇది చాలా క్యూట్ అండ్ డిఫరెంట్ డిజైన్. సో ఈ డిజైన్స్ మనము పెట్టుకున్నప్పుడు చాలా ప్రామినెంట్గా మనకు ఫేస్కి అందంగా తెలుస్తుందండి. సో ఇలా కాకుండా వీటిలో లైక్ కాంబినేషన్లో అండి ఇది. సో ఇది తీసుకున్నట్టయితే మనము చాక్లెట్ లైట్ డైమండ్స్ విత్ డైమండ్స్ అండ్ పింక్ సఫైర్ ఉంది, పర్ల్ ఉంది అండ్ ఎమరల్డ్స్ ఉన్నాయి, బీడ్స్ హ్యాంగ్ అయి ఉన్నాయండి. చాలా డిఫరెంట్ డిజైన్ అండి ఇది కూడా. సో ఇవన్నీ ఏంటంటే రౌండ్ స్టడ్ కాకుండా ఇది కొంచెం హ్యాంగ్ అవుతూ ఉంటుంది. సో హ్యాంగ్ అవుతున్న వాటికి వచ్చే అందం వేరు, రౌండ్ స్టడ్స్కి వచ్చే అందం వేరండి. సో అలాగే మనం డిఫరెంట్ కాన్సెప్ట్స్తో మనం తీసుకున్నాము. ఇలాగే కాకుండా మనం ఇది చూసినట్టయితే చూడండి, మదర్ ఆఫ్ పర్ల్తో చేస్తున్నాము. సో మదర్ ఆఫ్ పర్ల్ మీద పైన డైమండ్ ఎంగ్రేవింగ్ మొత్తం వర్క్ వచ్చిందండి, డైమండ్తో అవుట్లైన్ వచ్చింది. సో దీని మీద చూసినట్టయితే మనకు బ్లూ ఉంది, రెడ్ ఉంది అండ్ డైమండ్ మొత్తం. మదర్ ఆఫ్ పర్ల్ అన్నది మనకు వైట్ కలర్లో ఉంటుంది. సో దాని మీద ఇంకా బాగా ఎక్కువ మనకు చేసిన వర్క్మెన్షిప్ ఏదైతే ఉందో అది బాగా ప్రామినెంట్గా తెలుస్తుంది. సో ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ జ్యువెలరీతో మన దగ్గర ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయండి. సో ఈ కాక్టైల్కనే కాకుండా సంగీత్కి, మెహందీకి, చిన్న చిన్న పార్టీస్కి వేసుకోవడానికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ జ్యువెలరీతో ఒక్కసారి మీరు మా కలెక్షన్ ఆఫ్ ఫైన్ జ్యువెల్స్కి వస్తే యూ కెన్ గెట్ టు సీ మెనీ మెనీ డిజైన్స్ అండి. థ్యాంక్ యూ. చూసారుగా బ్యూటిఫుల్ జ్యువెలరీ. ఇక అనార్కలి లాంగ్ గౌన్లు, జీన్స్లు, టీషర్ట్లు ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే అమ్మాయిల కోసం వేల వేల ఫ్యాషన్లు ఉన్నాయి. కానీ ఎన్ని ఉన్నా పట్టులంగా ఓనీల ఫ్యాషనే వేరంటున్నారు ఈ తరం అమ్మాయిలు. చిన్నదాని సొగుసుకు, పడుచుప్రాయపు హొయలకు అద్దం పట్టే సాంప్రదాయ డిజైనర్ వేర్, హాఫ్ శారీ